అనంతపురానికి చెందిన శ్రీమతి ప్రతిమా శశిధర్ గారు హైదరాబాద్ నగరంలో సంగీత గురువుగా స్థిరపడి వందల సంఖ్యలో శిష్యులకు సంగీత శిక్షణ ఇస్తున్నారు. అనమాచార్యులు వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా వారిని వారి శిష్య బృందంతో కలిసి వేదిక మీదకి వచ్చి వరుసగా 2 సంకీర్తనలను ఆలపించి శ్రీవారి సేవలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. Thank you.
నమస్కారం ప్రతిమ గారు. ఈ శిష్యులందరూ కూడా చాలా చక్కగా మధురంగా గానం చేశారు, చక్కగా పాడారండి అందరూ కూడా. రామాచార్య గారు స్వరపరిచిన కీర్తన, అది ఏ రాగం అంటది? వలజ జనసంబోధిని. ఆ కీర్తన అంతకు ముందరది కూడా కంటి శుక్రవారం కూడా చాలా మంగళకరంగా పాడారు. మీకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నమయ్య కీర్తనలు ఒంటరిగా పాడుకున్నా, యుగుల గీతాలుగా పాడుకున్నా, ఇలా అనేక మంది బృందగానంగా పాడుకున్నా బాగుంటాయి. ఈ అన్నమయ్య 610 జయంతి సంవత్సర నేపథ్యంలో ఏ పాటలైతే ఈ పట్టాభిషేక కార్యక్రమం ద్వారా వెలుగులోకి వస్తున్నాయో వీటిని అనేక గ్రామాల్లో చక్కగా పాడుకునేటువంటి వారందరికీ కూడా వేదిక కల్పించి దానికి వెంకటేశ్వర స్వామి భక్తి ప్రసారాల మాధ్యమంగా వెలుగులోకి మరింతగా తీసుకువస్తే, క్రమంగా అది కావాలంటే విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా స్వీకరించేట్లుగా, అక్కడ ఉండేటువంటి ఔత్సాహికమైనటువంటి గాయని గాయకులు దానికి సమాదరణ చూపిస్తే అక్కడి నుంచి కూడా ఈ పట్టాభిషేకం నుంచి స్వరబద్ధం చేయబడి ఎన్నో కీర్తనలు. నిజంగా ఒక మహాకవి అంటారు,
కొత్త నీటిని చేర్చుకుని తరగెత్తు నది వలె ఎట్టి జాతీయు ముందుకు ఏగిన అంత కాలము మూడు పువ్వులు ఆరు కాయలు అని. ఎప్పుడు పాడిన వాళ్లే పాడుకుంటూ ఉండకూడదు, కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు స్వరబద్ధం చేయాలి. సుశిక్షితులైనటువంటి ఆ నూతన గాయకులు అలాగే ఆ స్వరబద్ధం చేసినటువంటి వారు వారి యొక్క పాటల్ని ప్రపంచానికి కనుక తెలియజేస్తే దానివల్ల అనేక అన్నమయ్య కీర్తనల్లో అనేక విధాలైనటువంటి భావన సౌరభాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రపంచానికి పరిచయం అవుతాయని చెప్పి ఈ ఆర్ద్రతా బంధురమైనటువంటి సత్యాన్ని నేను చెప్పాను. దీంట్లో మేలుకీళ్ళు ఏదన్నా ఉంటే స్వీకరించవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. అక్షర సత్యాలు మీరు చెప్పిన మాటలు. గ్రామ గ్రామాలకి అన్నమాచార్యులు వారి సంకీర్తన చేరాలి అనే సదుద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం. ఎప్పుడు టీవీలో ప్రోగ్రామ్ చూస్తూ మాకెప్పుడు అవకాశం వస్తుంది స్టేజ్లో పాడడానికి అని ఎదురు చూశాను చాలా రోజుల నుంచి. ఈరోజు అది నెరవేరటం మా అదృష్టంగా భావిస్తూ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా చిరు సత్కారం. కంటి శుక్రవారము గడియలేడి, కంటి అలమేలు మంగ అండనుందే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడి, కంటి అలమేలు మంగ అండనుందే స్వామిని. కంటి మన దేశం గర్వించదగ్గ సంగీత విద్వన్మణి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనల్లో అత్యధిక భాగం కడైనల్లూరు వెంకటరామన్ గారు స్వరపరచినవే. ఆయన శ్రీ వెంకటేశ్వరుడి మీద ఉన్న భక్తి ప్రపత్తులతో ఈ రాగయజ్ఞాన్ని నిర్వర్తించారు. కడైనల్లూరు వెంకటరామన్ గారు స్వరాల సొబగులద్దిన ఒక ప్రసిద్ధ సంకీర్తనను ఇప్పుడు విని మనం ఆనందిద్దాం. రాగం మధ్యమావతి, గానం వినయ్ శ్రీధర్ కార్తికేయ. సమధికానందాయ సర్వేశ్వరాయ నమో నారాయణాయ. నమస్సమధికానందాయ సర్వేశ్వరాయ నమః. దేవతాధిపమకుట దివ్య రత్నాంశు సంభావితామల పాదపంకజాయ కైవల్యకామినీ కాంతాయ తే నమః. శ్రీ వెంకటాచల శ్రీనివాసాయ తే నిధానము నీ నామమే
నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధాన జలము నీ నామమే మాకు నిధియు నిధానము నమో పద్మనాభ నమో దామోదర నమో శంకర్షణ నమో వాసుదేవ నమో ప్రత్యున్నతి నమో నిరుద్ధనీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిర్ధాన జలము నీ నామమే మాకు నిధియు నిధానము అచ్యుత నమో జనార్దన నమో సుభేంద్ర నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నీ నామమే మాకు నమో పురుషోత్తమ నమో యథోక్షజ నమో నారసింహ నమోస్తు అచ్యుత నమో జనార్దన నమో సుభేంద్ర నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ నీ నామమే మాకు నిధియు నిధానము నిర్ధాన జనము నీ నామమే మాకు నిధియు నిధానము ధన్యవాదాలు. చాలా చక్కగా ఆలపించారు. మరిన్ని మంచి మంచి సంకీర్తనలు ఈ వేదిక మీద అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా అందరికీ చేరాలని మనసారా కోరుకుంటున్నాను. అన్నమయ్య సంకీర్తనల్లోని అర్థం ఆస్తికులకు ఆనందాన్ని కలిగించే ఆధ్యాత్మిక అంశం. అలాంటి అంశాలకు నెలవైన ఈ సంకీర్తనను స్వరపరిచిన వారు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం అభోగి, గానం శ్రీనిధి, శరత్ సంతోష్. చిత్తము వచ్చినదే కాపురము, అరసి నిన్ను పాయనిది అది బతుకు. వరుసల నీ చిత్తము వచ్చినదే కాపురము, అరసి నిన్ను పాయనిది అది బతుకు. సరసము నీతో నాడే
ఎరవుల సుత్తులిక ఏమి చెప్పేమయ్యా. సరసము నీతో నాడి జనమే సౌఖ్యము, ఎరవుల సుత్తులిక ఏమి చెప్పేమయ్యా. రతి రాజ గురుడవు రమణి నీనే నీకు, ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా. దాని జన్మమే జన్మము, ఎలమి నున్న కోరికలేమి చెప్పేమయ్యా. రతి రాజ గురుడవు రమణి నీనే నీకు, ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా. సూచిన భాగ్యమే ఎక్కుడు, తావుకున్నని రతులే ధనధాన్యాలు. భావించి నీవు చూచిన భాగ్యమే ఎక్కుడు, తావుకున్నని రతులే ధనధాన్యాలు. శ్రీ వెంకటేశ్వర నేని చెప్పేమయ్యా. శ్రీ వెంకటేశ్వర నేను ఈ వేళ నేలితి వింక ఏమి చెప్పేమయ్యా. రతి రాజ గురుడవు రమణి నీనే నీకు, ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా. రతి రాజ గురుడవు రమణి నీనే నీకు, ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా. అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయ మంగళం అని చెప్పి నిత్యం కూడా మనం సుప్రభాతంలో మంగళాశాసనంలో చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎంతసేపు తృప్తి అనేటువంటిది కలుగుతుందో తెలియదు స్వామి అని. నిజానికి అంతటి మహిత సౌందర్యమూర్తి శ్రీనివాసుడు, ఆయన సాక్షాన్ మన్మథ మన్మథ. అంటే మన్మధుడు అనేటువంటి వాడు దేవసభలో జయంతుడు, వసంతుడు, నలకూబరుడు ఇత్యాదులు అందరికన్నా కూడా చాలా గొప్ప అందగాడు అని తీర్మానించబడ్డాడు. వచ్చి తల్లి అయిన మహాలక్ష్మికి ఈ విషయాన్ని చెప్పాట. చెప్తే నాయన ఒక్కసారి రా మీ నాన్నగారికి కూడా చెప్దువుగాని అని చెప్పి శేషశయనుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య స్వరూపాన్ని ఆవిడ చూపించింది. అప్పుడు నేను ఇంతకాలం అందగాడిని అనుకున్నానమ్మా, నిజమైనటువంటి వాడు నా తండ్రి అని చెప్పి ఆయన సాక్షాన్ మన్మథ మన్మథ అని చెప్పి ఈ మన్మధుడిని కన్న తండ్రి అయినటువంటి ఆయనంతటి అందగాడు లేడని అంగీకరించాడు మన్మథుడు. దీనికి సాక్ష్యం లక్ష్మీదేవి. అలాగా రతిరాజ జనక అనేటువంటి దాంట్లో ఆ భావాన్ని చక్కగా చూపిస్తూ అన్నమయ్య తాను నాయికగా మారిపోయి ఆ మధురమైనటువంటి భావనల్లో ఆయన అందించినటువంటి రమణీయ కీర్తన. ఇతరములెల్లా
చెప్పేమయ్యా ప్రతి రాజగురుడవు రమణి నీనే నీకు ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా. శ్రీనిధి గారు బాగా పాడారు అని చెప్పడం అంత అవసరం లేనటువంటి అంశం అని భావిస్తున్నాను. మీరు ఇంకా ఈ సంగీత రంగంలో ఇతోధికమైన కృషి చేసి సమున్నతమైనటువంటి నేదినూరి కృష్ణమూర్తి గారు ఇత్యాదుల స్థాయికి మీరు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆ శ్రీనివాసుని అనుగ్రహం మీకు సదా ఉండాలని కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. ఏమి చెప్పేమయ్యా ప్రతి రాజగురుడవు రమణి నీనే నీకు ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా. కుడివోని సంసారాననున్నారము కుడివోని సంసారాననున్నారము నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు.